Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెద్ద మనస్సు చాటుకున్న ప్రభాస్ ఏపీ సర్కార్కు కోటి విరాళం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. అయితే ఆయన రియల్ లైఫ్ లోనూ అందరితో డార్లింగ్ అనిపించుకుంటున్నారు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ లాంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలతో జాతీయ స్థాయిలో స్టామినా చూపిస్తూ భారీ బడ్జెట్ మూవీలకు క్యారఫ్ అయ్యారు. అయితే సాయం చేయడంలోనూ అదే పెద్ద మనసు చాటుకుంటున్నారు. తాను చేసే సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ సాయం చేయడంలోనూ తనది పెద్ద చేయని నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రభాస్ 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇటీవల కరోనా లాక్డౌన్ సమయంలోనూ 2 తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి కలిపి ఆయన 4 కోట్ల విరాళం ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పెద్ద మనసు చూపిస్తే ఏకంగా 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. టాలీవుడ్ నుంచి మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ వెంటనే మిగతా టాలీవుడ్ హీరోలు కూడా పోటీపడి విరాళాలు ఇచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలా ఒకళ్ళ తర్వాత మరొకరు పోటీపడి విరాళాలు చదివించారు. అయితే ఈ హీరోలంతా పెళ్లికి 116 రూపాయలు చదివించే రీతిలో 25 లక్షలను టార్గెట్గా విరాళాలు ప్రకటించేశారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కూడా ముందుకు వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నారు. ఏకంగా 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ వరదలతో అల్లకల్లోలమైంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను భారీ వానలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందేమో అనే రీతిలో వర్షాలు కురిశాయి. దానికి తోడు ఎగువ నుంచి వచ్చిన వరదలతో ఇళ్లు నీట మురిగాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపడ్డాయి. ఇప్పటికీ ఆ వరద నుంచి చాలా గ్రామాలు తేరుకోలేదు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10ల సంఖ్యలో గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం ఇప్పుడు వాటిల్లింది. ప్రజలు అలాడిపోతూ ఉంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన కూడా లేదని వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు పోటీపడి మరీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ విరాళాలపైన విమర్శలు ఉన్నాయి. కొంత సమయం వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ఇలా విరాళాలు ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకునే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు సాయం ప్రకటించి టికెట్ రేట్ల విషయంలో జగన్ మనసు మార్చడానికి వారు ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.